కష్టాలు కన్నీళ్లు అంటూ హైలైట్ చేసింది. ఇక్కడ బెజవాడ రాజీవ్నగర్లోని 3 రోజుల తర్వాత నడుములోతున్న నిలిచి ఉన్న నీటిలో కాలినడకన పడవల్లో బయటపడేందుకు ప్రజల ప్రయత్నం అంటూ హైలైట్ చేసి, ఇందులో వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు, 2 రోజున వరద పోటు వల్ల లోపలికి పోలేకపోయారంటే సరే అనుకోవచ్చు, కానీ వరద కొంత తగ్గినా వరుసగా 3 రోజు కూడా సాయం జోరు అందుకోకపోవడానికి కారణం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ను మోగనం పట్టాయి, ఏరియాల వారీగా పర్యవేక్షకులు నియమించారని తెలుసుకుని ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, సహాయక చర్యలో కొందరు బోట్ ఆపరేటర్ కాసులు కక్కుర్తి ప్రదర్శించారు, ఒక్కొక్కరికి 2,000 ఇస్తేనే బయటికి తీసుకొస్తామని చెప్తున్నారని బాధితులు వాపోతున్నారు. నేను గత 3 రోజుల నుంచి చెప్తున్నది అదే విషయం. అయితే దానికి తిట్టిపోశారు ఇప్పుడు నేను కాదు చెప్తున్నది, ఆంధ్రజ్యోతి చెప్తున్నది. సమస్య ఏంటంటే వాస్తవం గ్రౌండ్ లెవెల్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి సమాచారం అందించలేకపోయిన వైఫల్యాన్ని పక్కన పెడితే స్టిల్ ఇప్పటికి, నిన్నటికైతే నేను చెప్పాను కదా, మొదటి రోజున అసలు ఏమీ లేదు, 2 రోజు కొంత ఆహారం అందేటటువంటి ప్రయత్నం జరిగింది. అయితే అది ఒడ్డునున్నటువంటి వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకే, లోపల వాళ్ళకి లేదని స్వయంగా చంద్రబాబు గారే ఒప్పుకుంటున్నారు, అది అధికారుల వైఫల్యం అంటున్నారు. సమస్య ఎక్కడుంది? అది చర్చించడం మానేసి మాట్లాడేవాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనమో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.